సెప్టెంబర్ 29 చిత్తూరు జిల్లా పొంగనూరులో ఒక బాలిక అయితే చాలా దారుణంగా చంపబడింది. ఆ దారుణంగా ఎందుకు చంపబడింది, అసలు బాలిక ఎవరు అనేది మాట్లాడుకుందాం. అసలు ఎవరు చంపారు, అసలు ఏ విధంగా పోలీసులు ఈ కేసును చేశారని కూడా తెలుసుకుందాం. సో ముందుగా సెప్టెంబర్ 29 ఎప్పట్లానే అస్మిత కూడా తన తోటి పిల్లలతో అయితే ఆడుకుంటుంది. అస్మితకి 6 ఏళ్ళు ఉంటాయన్నమాట, సాయంత్రం 6 దాటిందన్నమాట. సో అస్మితతో ఆడుకుంటున్న పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళిపోయారు. అదే టైంలో అస్మిత పేరెంట్స్ని కూడా మీరు కూడా వచ్చే పాప అని చెప్పడంతో అస్మిత నేను మరి కొంతసేపు అయితే ఆడుకుంటానని చెప్పింది. సరే అని పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళు ఉన్నారు. కానీ సడన్గా జస్ట్ 10 నిమిషాల టైంలోనే అస్మిత అనేది కనిపించకుండా పోయింది. అది గమనించిన పేరెంట్స్ బయటకు వచ్చి చుట్టుపక్కల అంతా వెతికారు. ఇరుగు పొరుగు వాళ్ళ సహాయంతో కూడా మొత్తం అస్మిత కోసం వెతికారు. కానీ ఎక్కడ అయితే కనిపించలేదు. వెంటనే పోలీసులకి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వెంటనే సీఐ గారు అయితే రావడం జరిగింది, కేసు అయితే ఫైల్ చేశారు. సో 16 బృందాలుగా విడిపోయి ఈ అమ్మాయిని అయితే కనబడడానికి ట్రై చేశారు. బట్ ఎక్కడైతే చిన్న క్లూ కూడా కనబడలేదు, ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాలు ఏది వర్క్ అవ్వకపోవడంతో డాగ్ స్క్వాడ్ని కూడా దింపారు. డాగ్స్ వేరు చెంగళూరు అనే రోడ్డు వరకు వెళ్ళి అక్కడతో ఆగిపోయినాయన్నమాట. సో ఈ పరిధిలోనే ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అవతల వైపు అయితే ఏం జరిగి ఉండదని అటువైపు అయితే వెతకడం అయితే చేయలేదు. సో ఆ 2 డేస్ అయితే అన్ని విధాలుగా పోలీసులు ఎంత ట్రై చేసినా అవ్వలేదు. తర్వాత డిఏజీ గారు ఎస్పీ గారు కూడా రంగంలో దిగిన ఎక్కడైతే బాలిక అయితే బాలిక యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలియలేదు. 2 డేస్ తర్వాత అయితే పొంగనూరు సమ్మర్ స్టోరేజ్లో అయితే బాలిక మృతదేహం అనేది తేలింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అది చూసి వెంటనే అయితే పేరెంట్స్కి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వెంటనే పోలీసులు వచ్చి అయితే ఆ బాడీని అయితే చూసి తర్వాత పోస్ట్ మార్టం అయితే చేశారు. ఆ బాలిక పొట్టలో అయితే కొంత రైసు, జొన్నకండి, కంకిల యొక్క గింజలు, అంతేకాకుండా చాక్లెట్ అయితే కనిపించింది. సో తర్వాత ఏం జరిగిందని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. సో అసలు ఏం జరిగింది, పోలీసులు ఇన్ఫర్మేషన్లో ఏం తేలింది, అసలు అంతకులను ఎలా పట్టుకున్నాను అనేది ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో సెప్టెంబర్ 29 ఎప్పటిలానే అమ్మాయి అదృశ్యమైంది, పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. సో ఆధారాలు అయితే దొరకలేదు, ఎన్ని విధాలుగా ట్రై చేసినా. సో అమ్మాయి బాడీ అయితే బయటకు వచ్చింది. సో ఆ బాడీని పోస్ట్ మార్టం చేశాక వాళ్ళకైతే క్లూలు అయితే జరిగినాయి. సో ముందుగా విచారణ ఏ విధంగా చేపట్టారంటే, అసలు ముందు ఆ బాలిక యొక్క ఫాదర్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ఎంక్వైరీ అయితే చేశారు. సో ఆ బాలిక ఫాదర్ ఏం చేస్తారంటే వడ్డీ వ్యాపారం అన్నమాట. సో చాలామందికి అయితే వడ్డీలు ఇస్తూ అవి తీసుకుని వడ్డీకి అప్పులు ఇస్తూ ఉంటారు. సో ఆ విధంగానే చాలామందికి ఇచ్చారు. రీసెంట్గా ఆ బాలిక యొక్క ఫాదర్ ఇల్లు అయితే కట్టుకోవడం జరుగుతుంది. సో తీసుకున్న అప్పులను అయితే సో రికవరీ చేయడం అయితే జరుగుతుంది. సో తన చుట్టుపక్కల 100 మీటర్ల దగ్గరలో ఉన్న ఒక మహిళను కూడా తనకి ఇచ్చిన అప్పును అయితే తిరిగి ఇచ్చామని చెప్పారు. సో ఆ మహిళ అయితే తర్వాత ఇస్తానండి, ఇప్పుడు ఇవ్వలేనని చెప్తే, కాదమ్మా నేను ఇలా ఇల్లు కట్టుకోవాలి, ఇలాగ మీరు ఏడిపించడం భాగ్యం కాదు, మీకు అవసరమైన వెంటనే ఇచ్చేసాను, సో మీరు ఖచ్చితంగా ఇవ్వాలని, లేకపోతే కేసు అది ఫైల్ చేస్తానని కూడా గట్టిగా మాట్లాడడంతో సరేనండి అని చెప్పేసి ఊరుకున్నారు. అంతలో సెప్టెంబర్ 29 బాలిక అయితే అదృశ్యమైంది. సో ఇలా ఆయన అప్పిచ్చిన మరి కొంతమందిని అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. సో ఎక్కడ అనేది ఎక్కడ క్లూ అయితే జరగలేదు. సో తర్వాత ఏం జరిగింది, ఎక్కడ కనిపెట్టారు ఏంటి అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే పోలీసులకి చిన్న క్లూ దొరికినా దాన్ని పట్టుకుని లాగి దొంకంతా కదిలిస్తారు. ఆ విధంగానే చిన్న అమ్మాయి యొక్క బాడీని మొత్తం పోస్ట్ మార్టం ఏం చేయగా గోళల్లో ఒక క్లాత్ అయితే కనిపించింది. ఆ క్లాత్ ఏంటంటే గురకాకున్న క్లాత్ ముక్క అయితే గోళల్లో తిరుక్కుంది. సో ఆ విధంగా క్లాత్ ఎవరిదని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. సో ఇప్పుడైతే ఈ మహిళను ఆయన అయితే అడిగారు డబ్బులు, ఆ మహిళని తేలింది. అసలు ఎలా జరిగిందని ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు ఆ మహిళను పట్టుకుని. సో నిజాలు అయితే బయటకు వచ్చాయి. అసలు ఏం జరిగిందనేది మాట్లాడుకుందాం. ఈ అమ్మాయిని ఎలా పట్టుకున్నారనేది, అసలు ఈ అమ్మాయి ఎందుకని చంపింది అనేది కూడా మాట్లాడుకుందాం. బేసిక్గా అస్మిత వాళ్ళ ఫాదర్ వడ్డీకి ఇస్తూ ఉంటారు కదా అమౌంట్, ఆ విధంగానే ఈ మహిళకు కూడా దాదాపుగా 360,000 వరకు అమౌంట్ అయితే ఇచ్చారు. అదైతే రిటర్న్ అడిగారు తన ఇల్లు కొత్తగా ఇల్లు కట్టుకునే దానికోసం. సో ఆమె అయితే ఇవ్వడం లేదన్నమాట. సో చాలా గట్టిగానే అడగడం, కేసు కూడా పెడతానంటో ఇతనిపై ఆ మహిళ అయితే కోపం అయితే తెచ్చుకుందన్నమాట. సో ఏ విధంగానే తన కోపం అయితే తీర్చుకోవాలనుకుంది. ఎప్పట్లానే అస్మిత ఆడుకోవడం చూసి ఆ మహిళని అయితే ఆ మహిళ అయితే అస్మితని అయితే చాక్లెట్ ఎర చూపించి కిడ్నాప్ అయితే చేసింది. ఈ కిడ్నాప్కి ఒక అతనైతే కూడా సపోర్ట్ చేశాడు. అతని ఏజ్ వచ్చి 17 సంవత్సరాలు.
చాలా దారుణ విషయం. ఎప్పట్లానే మహిళ తన ఇంటికి తీసుకెళ్లకుండా ఈ పాపని ఆ మహిళ యొక్క అమ్మగారి ఇంటికి అయితే తీసుకువెళ్ళింది అన్నమాట. సో అమ్మగారి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఆ పాపతో చాలాసేపు మాట్లాడి సో ఏమైందని ఎంక్వైరీ చేస్తే ఆ మహిళ ఎందుకని బాలికని అయితే చంపిందని ఎంక్వైరీ చేస్తే యాక్చువల్గా ఏమైందంటే అస్మిత ఆడ్ ఫాదరు ఈమెకు దాదాపుగా 360,000 వరకు అప్పు అయితే ఇవ్వడం జరిగింది. అది ఆ మహిళను అడగడంతో ఆ మహిళకైతే కోపం వచ్చింది. ఎందుకంటే ఆ బాలిక వాళ్ళ నాన్నగారు కొంచెం యాక్యురేట్గానే ఆర్గ్యూ గట్టిగానే అడగడంతో ఈమెకైతే కోపం వచ్చిందంట. సో ఆమె కోపం ఎలా అయినా తీర్చుకోవాలనుకుంది. సో ఆమె కోపం ఎలా తీర్చుకోవాలనుకుంటే అస్మిత కనిపించింది అనమాట. సో ఆ రోజు ఎప్పట్లానే అస్మిత పిల్లలతో ఆడుకోవడం చూసి నైట్ దాదాపుగా 6:40 ఆ టైంలో ఆ అస్మితకు చాక్లెట్ ఎరచు. సో ఆ రోజు ఏం చేయాలనుకుంటే అస్మిత అయితే కనిపించింది. సో అస్మితను ఎలాగైనా చంపాలని అయితే డిసైడ్ అయిందన్నమాట ఆ మహిళ. సో ఖచ్చితంగా ఎప్పుడు దొరుకుతుందో ఆ టైం అని చూసింది. ఆ రోజు తను ఒకస్తే ఆడుకోవడం గమనించిన ఆ అస్మితని మహిళ ఏ విధంగా అయినా బుచ్చగించాలనుకుంది. చాక్లెట్ చూపించగానే అస్మిత వెంటనే అయితే చాక్లెట్ అయితే తీసుకుంది. ఎందుకంటే ఈ మహిళ ఆల్రెడీ అస్మితకు తెలుసు కాబట్టి. సో వెంటనే అయితే ఆ మహిళ అస్మితని అయితే తీసుకువెళ్ళిపోయింది. బేసిక్గా అస్మిత ఇంటి దగ్గరలోనే 100 మీటర్ల దూరంలోనే ఈ మహిళ అయితే ఇల్లు ఉంటుంది. కానీ ఆమె మాత్రం అలా చేయలేదు. ఆ చెంగుళూరు రోడ్డు అటువైపున ఉన్న వాళ్ళ అమ్మగారి ఇంటికి అయితే తీసుకెళ్ళింది అనమాట. సో ఆ మహిళ వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్ళి అక్కడ ఈ మహిళ అస్మితతో చాలా కబుర్లు అయితే చెప్పి ఫుడ్ కూడా పెట్టినట్టుంది. సో తర్వాత ఏం చేసిందంటే ఫుడ్ పెట్టిన తర్వాత ఈమెను చిత్రహింసలు చేయడం చేసింది ఆ మహిళ. సో అరుస్తుందని ఆ పాపని గొంతు ముక్కు అడ్డుపెట్టేసి ఊపిరాడకుండా చేయడంతో ఆ బాలిక అయితే చనిపోయింది. వెంటనే ఏం చేశారంటే ఆ బాలికను 2-వీలర్ మీద మధ్యలో కూర్చోబెట్టుకుని ఈ సహాయం చేసిన 17 ఏళ్ల వ్యక్తి ఈమె కలిపి పొంగునూరు కోల్డ్ స్టోరేజ్ సమ్మర్ స్టోరేజ్ ఉన్న వాటర్లో అయితే వేయడం అయితే జరిగింది. సో మొత్తానికి అయితే ఒక అమ్మాయి ఆ పెనుగులాట్లు అంటే ఆ అమ్మాయి ఊపిరాడకుండా జరిగినప్పుడు తన పెనుగులాట్లో గోర్లో ఆ గురకాయ యొక్క క్లాత్ అయితే దొరికింది అన్నమాట. సో ఆ విధంగా అయితే పోలీసులు అయితే కనిపెట్టారు. సో చిన్న తప్పు వల్ల ఆమె అయితే దొరకడం చాలా. సో మొత్తానికైతే ఈ బాలికను చంపిన మహిళ అయితే దొరికింది. ఆ పర్సన్ కూడా దొరికాడు. ఆ పర్సనే మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పాడంట పోలీసులకి. ఈ మహిళ ఏం చెప్పింది అనేది మనకైతే పూర్తిగా తెలియదు. మొత్తానికైతే బాలికను చంపిన మృగాలను అయితే దొరకడం అయితే జరిగింది. ఇది చాలా దారుణం. నీకు పగ ఉంటే పేరెంట్ మీద కానీ ఏ విధంగానే తీర్చుకోవాలి. కానీ ఒక ఏమీ తెలియని చిన్నారి 6 ఏళ్ల బాలికను చంపడం అనేది ఎంత దారుణం. అసలు ఏ మనుషులు అయినా అసలు అలా చంపుతున్నారంటే అసలు మనుషులే కాదని నా ఉద్దేశం. ఇలాంటి వాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు వేయాలి గవర్నమెంటు. ఇలాంటివి ఎప్పుడు జరగకుండా తీసుకోవాలి. అసలు అప్పు ఇచ్చిన వ్యక్తి అడగడం తప్పేం కాదు. సో అది వాళ్ళ ప్రయారిటీస్ బట్టి ఉంటాయి. కానీ మీరు ఇవ్వకపోతే ఆయన మీరు చూసుకోవాలి. అంతేగాని పాపని చంపడం ఏంటండి, దాదాపుగా పాప మా అమ్మాయికి 6 ఏళ్ళు అసలు ఏమీ కూడా ప్రపంచం అనేది తెలియదు, ఏం మాట్లాడైనా అర్థం చేసుకునే వయసు కూడా కాదు. అలాంటిది ఆ పాపను చంపడం అనేది చాలా దారుణం. అసలు ఈ విషయంలో మొత్తం గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉండాలి. వాళ్ళకి అయితే కఠినమైన శిక్షలు వేయాలి. ఇలాంటి కఠినమైన శిక్షలు వేస్తేనే వాళ్ళు వేరే ఒకళ్ళు ఈ తప్పు చేయకుండా ఉంటారు. సో గవర్నమెంట్ ఇలాంటికి చాలా సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలి. ఇలాంటివి జరగకుండా చూడాలి. నా అభిప్రాయం అయితే వాళ్ళకైతే ఖచ్చితంగా కఠినమైన శిక్ష వేయాలని నేనైతే కోరుకుంటున్నాను. అంతేకాదు ఆ అమ్మాయి కేసులో చాలామంది ఊహాగానంలో చాలా వీడియోస్ అయితే పెట్టారు, అత్యాచారం చేశారని, ఈ చేశారు సార్ అని. సో ఆ అమ్మాయి విషయంలో చాలా విషయాలు అయితే పుకార్లు అయితే పుట్టుకొచ్చాయి ఆ అమ్మాయిని అత్యాచారం చేశారని. ఇలాంటి చాలా విషయాలు అయితే వచ్చాయి. అలాంటిది ఏమీ జరగలేదు. ఓన్లీ ముక్కు నోరు మూయడం వల్ల ఊపిరాడక చనిపోయిందన్నమాట. అంతేగాని ఇంకా వేరే విషయాలు అయితే తీసుకురాకండి. ఎందుకంటే చనిపోయింది ఒక బాలిక. మీ ఊహాగానాలు అయితే చెప్పకండి. జరిగింది జరిగినట్టు మాత్రమే చెప్పండి. కల్పించి అయితే చెప్పొద్దు. చాలా చోట్ల విక్టిమ్ కూడా చూపించడం జరుగుతుంది. అవి కూడా చేయకూడదు. ఎందుకంటే పోలీసులు అయితే హెచ్చరించారు. సో అవి కూడా చూపించకండి. సో ఈ విషయంలో అయితే పొంగునూరు కేసులో మాత్రం చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెప్పాలి. వాళ్ళకైతే ఖచ్చితంగా శిక్ష అయితే పడాలి. నేనైతే అదే